వేయేళ్లనాటి పురాతన శివలింగ శాసనం అనంతపురం జిల్లా కంబదూరు గ్రామంలోని అక్కమ్మ ఆలయం ప్రాంగణంలో బయటపడింది. ఈ శిలా శాసనంలో రుద్రాక్ష శివలింగం నంది శిల్పాలు ఉన్నాయి. కళ్యాణి చాళుక్యుడు జైనుల కాలం నాటికి సంబంధించిన శిలా శాసనమని పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రదేశాన్ని ప్రాముఖ్యత చరిత్ర కలిగిన ప్రదేశంగా పురావస్తు శాఖ ఏడి రజిత ప్రకటించారు. ప్రధానంగా ఆలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని యువ నాయకులు గంగాధర్ అన్నారు. అక్కమ్మగారి టెంపుల్ అని ఒక గుర్తు ఈరోజు కంబదూరు గ్రామం మండలం అక్కమ్మవారి దేవాలయం ఎదుట ఒక శాసనం బయటపడింది. ఆ విషయం మాకు పేపర్ న్యూస్ ద్వారా తెలవడం వల్ల ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ చూడగానే ఏంటంటే మనకి కళ్యాణి చాళుక్యుల పీరియడ్గా మనకు తెలుస్తుంది. అక్కడ గుర్తులుగా మనకు శివుడు తర్వాత సూర్యచంద్రులు వాళ్ళు ఏమైనా దానం చేసిరు అనేసి దీనికి ఒక ఎస్టాంప్ పేజ్ అనేది మా శాఖ పరంగా మేము తీసి దానిలో ఉన్న మొత్తం వివరణగా మేము ఇవ్వడం జరుగుతాం. రెండు మూడు రోజులలో మీకు చెప్తాము. కాబట్టి ఇది చారిత్రకంగా ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మేము తెలుపుతున్నాము. ఎందుకంటే జైనిజం కూడా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో. ఈ గుడి కూడా చాలా 1000 సంవత్సరాల క్రితంది. కాబట్టి మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఈరోజు ఈ శాసనం బయటికి తీయడానికి మన సర్పంచ్ గారు వాళ్ళ బాబు మరి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి మనం అందరం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా విన్నవిస్తున్నాను. ఇలాంటి చారిత్రక ప్రదేశాలని ప్రతి ఒక్కరు మనది ఒక ప్రాథమిక విధిగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.